చేస్తే చాలు 20 నిమిషాల లోపల క్వీ 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 ఒకటి 08 నంబర్ కు ఫోన్ కొడితే క్వీ 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 అంటూ మండలానికి
అందించడానికి సిద్ధం చేయబడతాయి. ముఖ్యంగా 104 అనేది చాలా అవసరం. ఇది మొబైల్ హెల్త్ క్లినిక్. మరి ప్రతి మండలంలో గ్రామ సచివాలయాన్ని బేస్ గా తీసుకొని మరి ఈ 104 ప్రతి వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల మరి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం రకరకాల వ్యాధులు కొత్తగా వస్తూ మనలందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేసిన విషయం. మరి కరోనా కూడా మరి గత 3 నెలలుగా మరి ఇది జిల్లాలో స్ప్రెడ్ అవుతూ ఉంది. దీన్ని కట్టడి చేయడానికి మనందరం కూడా కృషి చేస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ 104 ద్వారా మరి టీబీ కానీ మలేరియా కానీ లెప్రసీ కానీ అన్నిటికీ మించి ఎంసీహెచ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ని మనం ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఉంది. అట్లాగే మరి ఈ న్యూనాటల్ కేర్ సంబంధించి డెడికేటెడ్గా 2 వెహికల్స్ ఉంది. దానివల్ల మనం ఐఎంఆర్ ఎంఎంఆర్ తగ్గించుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అట్లాగే అంబులెన్స్ అనేది ఇంతకుముందు మనకు తక్కువ ఉంది. దానివల్ల రెస్పాన్స్ టైం అనేది చాలా ఎక్కువ ఉంది. దానివల్ల కొంతమంది క్రిటికల్ కండిషన్లోకి వచ్చేటువంటి పరిస్థితి మనం గతంలో చూసాము. ఇప్పుడు కేవలం ఒక మండలానికి ఒక అంబులెన్స్ ఉంది. దానివల్ల రెస్పాన్స్ టైం అనేది చాలా తగ్గుతుంది. 104 కూడా తోడుగా ఉంటుంది. కాబట్టి మరి మనకు ప్రాణ నష్టం అనేది జరగకుండా ఎవరైనా సరే క్రిటికల్ కండిషన్ దగ్గరటువంటి పేషెంట్ని మనం తొలిగిన దగ్గరగా ఉన్నటువంటి హాస్పిటల్స్కి ఈ అంబులెన్స్ ద్వారా పేషెంట్స్ మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. సో ఇది ఒక ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రెవల్యూషనరీ చేంజ్ అనాలి. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మరి డాక్టర్స్ అందరినీ కూడా వివిధ స్థాయిల్లో నియమించడానికి చర్యలు తీసుకుంటున్నది. మనకు ఈ హాస్పిటల్స్ని మనం చూసినప్పుడు మరి ప్రతి జిల్లాకు కూడా ఒక టీచింగ్ హాస్పిటల్ స్పెషాలిటీ ఫెసిలిటీస్తో ఉంటాయి. అట్లాగే కాస్త ఫస్ట్ రెఫరల్ హాస్పిటల్స్గా వైద్య విధాన పరిషత్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏరియా హాస్పిటల్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మన ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ఇంకా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరి మొత్తం మీద అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో తీసుకుంటే 102 ఉన్నాయి. కాబట్టి దానికి అవసరమైనటువంటి డాక్టర్స్ అందరినీ కూడా అది త్వరలో మరి నియమిస్తున్నాం. తర్వాత మరి సపోర్టింగ్ స్టాఫ్ కూడా అంటే పారామెడిక్స్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ హాస్పిటల్లో నర్సెస్ కానీ వాళ్ళ సర్వీసెస్ లేదే మనం వైద్య సేవలు ప్రజలకి మెరుగైన పరిస్థితులు అందించలేము. దానికి అవసరమైనటువంటి సిబ్బందిని కూడా నియమించుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దానికి సంబంధించి ఆల్రెడీ మనం నోటిఫికేషన్ ఇచ్చామని 3 డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే టీచింగ్ హాస్పిటల్ వైద్య విధాన పరిషత్ పిఎండిషో 3 ఆఫీసులకు సంబంధించి స్టాఫ్ అంతా కూడా ఒకేసారి సైమల్టేనియస్గా రిక్రూట్ చేయాలని చెప్పి మనం ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని తాత్కాలికంగా మనం క్యాన్సిల్ చేసి ఇప్పుడు కామెంట్ నోటిఫికేషన్ రేపు ఈరోజు కానీ రేపు కానీ ఇస్తాను. సో ఈ రకంగా మనకు 2 డాక్టర్ కూడా పిఎస్సీలో 104 ఉండడం వల్ల మరి ప్రజలకి వైద్య సేవలు చాలా పెరుగుగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.